ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ మరక్కర్ తర్వాత నటించబోతున్న మరో పాన్ ఇండియా మూవీ వృషభ. ఈ తెలుగు మలయాళ బైలింగ్విల్ మూవీ తమిళ కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్ కాబోతోంది. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు మోహన్ లాల్. ఇందులో ఓ క్రేజీ తెలుగు హీరో కూడా నటించబోతున్నారని టాక్. మనమంతా జనతా గ్యారేజ్ సినిమాల తర్వాత మోహన్ లాల్ మళ్ళీ డైరెక్ట్ తెలుగు మూవీలో నటించలేదు. 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓ క్రేజీ తెలుగు అండ్ మలయాళ బైలింగ్వెల్ మూవీతో రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తమిళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ అవుతుంది. సినిమా పేరు వృషభ. దీనికి డైరెక్టర్ నందకిషోర్. జనార్దన మహర్షి ఈ సినిమాకి రచన అందిస్తున్నారు. ఈ సినిమా కథ తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఉంటుంది. తండ్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించనుండగా కొడుకు పాత్రలో టాలీవుడ్ క్రేజీ హీరో నటించబోతున్నాడు. అది ఏ హీరో చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏవిఎం స్టూడియోస్ బ్యానర్ పై అభిషేక్ వ్యాస్, ప్రవీణ్ సింగ్, విశాల గురుమణి, జూహీ ఫరేక్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ గురించి విశేషాలని తెలుపుతూ ఈ మూవీ క్రూతో మోహన్ లాల్ ఈ సినిమాను అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి కొడుకుల అనుబంధంపై హై యాక్ట్ ఇన్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రజెంట్ మోహన్ లాల్ తన ఓన్ డైరెక్షన్ లో బరోజ్ మూవీ తెరకెక్కిస్తూ ఉండగా, జీతు జోసెఫ్ డైరెక్షన్ లో రామ్ ప్రియదర్శన్ డైరెక్షన్ లో ఒలవం తీరవం అనే ఆంథాలజీ మూవీ, లిజోజోస్ పిల్లేశ్వరి డైరెక్షన్ లో మలై కోటై వాలిబన్ అనే మూవీస్ లో సైమల్టేనియస్ గా నటిస్తున్నారు. వీటితో పాటు పృథ్వీరాజు సుకుమారన్ డైరెక్షన్ లో లూసిఫర్ ఫ్రీక్వెల్ ఎంపురాన్ లో కూడా నటించబోతున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు వృషభ పాన్ ఇండియా మూవీ కూడా చేరబోతోంది. మరి ఈ సినిమా మోహన్ లాల్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.